సో తయారు చేద్దాం ఇంగ్రీడియన్స్ అన్ని కూడా చూద్దాం బట్ దానికన్నా ముందు నాకు ముందు మీ గురించి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ ఇద్దర్ బాబులండి నాకు పెద్ద బాబు వచ్చేసి 7th క్లాస్ చిన్న బాబు 3rd క్లాస్ బాబు పేరు వచ్చేసి సాయక్షిత్ మీ పేరే సాయిశ్రీ సార్ నా తమ్ముడండి సాయక్షిత్ పెద్ద బాబు చిన్న బాబు సాయి సుజిత్ ఇద్దరు సాయి ఎందుకంటే మీరు అంత సాయిబాబు ఫ్యాన్స్ ఆ అవునండి నేను కూడా మా ఇంట్లో అంత సాయిబాబు ఫ్యాన్స్ అందుకే నేను ఇక్కడ వచ్చానండి మీతో కలిసాను కదా అలా కలుసుకున్నాం అలా అలా హాస్పిటల్ అలా కలుసుకున్నాం బాబా కలిపాడు టచ్ చేశారండి ఏంటంటే యా ఎలాైనా కలుసుకున్నాం కదా మొత్తానికి మీ పిల్లలు మీలాగే క్యూట్ క్యూట్ గా నవ్వుతుంటారా అవునండి నిజండి చాలా బాగుంది మీ సెల్ఫ్ సమ్ హౌ నైస్ క్యూట్ ఫేస్ అబ్బా మీది ఎనీవేస్ ఇప్పుడు ఇంకా చాలా మాట్లాడుకుందాం మీ హాబీస్ మీ ఇంట్రెస్ట్ మీ గురించి కూడా బట్ దానికన్న ముందు సో ఈ ఇడ్లీ పిండితో ఢోక్లా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పండి ఇడ్లీ పిండి 1 కప్ పెరుగు 1/2 కప్ శనగ పిండి 1 కప్ సాల్ట్ కొద్దిగా రుచికి తగినంత కొత్తిమీర కరివేపాకు ఆయిల్ నిమ్మరసం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో స్టార్ట్ చేద్దామా ఓకే నండి ఫస్ట్ ఇవి అన్ని కలిపేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అన్ని కలిపేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇడ్లీ పిండి ఇందులో వేసుకోవాలి ఓకే ఒక కప్ శనగపిండి తీసుకొని వేరొక బౌల్ లో సో పూర్తిగా శనగపిండి అయితే అవాయిడ్ చేయట్లేదు అన్నమాట ఆహా లేదండి పాటు శనగపిండి కూడా అవునండి ఇంతకి అంటే మీరే ఇలా చేయాలని అనుకున్నారా లేకపోతే ఇంకెవరైనా ఈ రెసిపీ చెప్పారా ఇడ్లీ పిండి లేదండి నేనే ట్రై చేశాను పిల్లలు ఇడ్లీ అంటే స్కూల్ కి వెళ్ళే ఎప్పుడు ఇడ్లీ అయినా మమ్మీ అంటారు కదా సో వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను ఓకే బాగా వచ్చింది ఓకే బానే వచ్చింది చాలా బాగుంది ఓకే బాగుంది ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండితోనే రకరకాల ట్రై చేస్తున్నారు మీకు ఇడ్లీ అంటే ఇష్టం అండి బాగా ఆ పిల్లలకి హెల్తీ కదా అని చెప్పేసి ఇడ్లీ పిండితో చాలా వెరైటీస్ చేస్తానండి నేను అవునండి ఇడ్లీ హెల్తీనే కానీ ఇడ్లీ అంటే అంత అదే ఇష్టంగా తినలేము తినాలని చెప్పేసి బ్లాండ్ ఉంటుంది అందుకని అందులోనే వెరైటీస్ చేసి పెడదాం అన్నమాట పిల్లలకి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం వాటర్ ఇద్దాం టమాటర్ వేసుకొని ఉండలు లేకుండా చేతో కూడా కలుపుకోవచ్చు కదా ఆ కలుపుకోవచ్చు ఇంకా త్వరగా ఫాస్ట్ గా అవునండి లంప్స్ ఫామ్ అవకుండా ఈజీగా అవుతుంది అవునండి సో ఈ పిండి కూడా కలిపేసిన తర్వాత ఏం చేయాలి ఇందులో అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్ని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది కలిపిన తర్వాత ఇది తీసి అందులో కలిపేసుకొని ఇది డైరెక్ట్లీ ఇందులో వేసేస్తే అదే నేను అదే అనుకుంటున్నా ఆహా ఉండ కట్టేస్తదండి ఆహా ఉండ కట్టొద్దు అంటే ఫస్ట్ ఇందులో సెపరేట్ గా కలుపుకొని అందులో మిక్స్ చేయాలి ఇందులో ఓకే ఫైనల్లీ బేసన్ అండ్ పెరుగు రెండు మిక్స్ అయిపోయిన మిశ్రమాన్ని మనం ఆల్్రెడీ ఇడ్లీ పిండిలో కలిపేసాం ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర నిమ్మరసం బేసన్ తో ఢోక్లా కూడా చేస్తూ ఉంటారా ఇంట్లో ఆహా నేను దీంతోనే చేస్తాను ఇడ్లీ పిండితోనే చేస్తాను నాకు అర్థమైందండి ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో మీకు పచ్చిమిర్చి పేస్ట్ కారం తినాలనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ లేదంటే సో నార్మల్ ఎండు కారం వాడట్లేదు దీంట్లో ఆహా లేదండి పచ్చిమిర్చి పేస్ట్ తగినంత ఉప్పు తగినంత ఏమను యాడ్ చేయాలా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి అది కూడా యాడ్ చేసుకుందాము ఓకే ఒక స్పూన్ సరిపోతుందా చాలండి బయని చంచన పని చేస్తారండి ఇంతకు ముందు ఆల్ ఇండియా రేడియోలో లేదండి ప్రామిస్ ఇచ్చే చెప్పండి లేదండి అందరూ నా వాయిస్ చాలా బాగుంటుంది అంటారు అవునండి అద్భుతంగా ఉంది వాయిస్ నేను సౌమ్యంగా సాత్వికంగా అసలు నాకు ఇన్ని తెలుగు పదాలు వచ్చాయి మీ వాయిస్ విన్న తర్వాత నాకే అర్థమైంది ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం అది పెట్టేసుకుందామండి అవునండి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏమో మీకు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారేమో నా ఫీలింగ్ అలా ఏం లేదండి ఏం లేదా మీ నవ్వుతో పడిపోయింటారేమో కదా చాలా మంది లైట్ రంగులు తీసుకోండి లేదా ఆహా ఏం చెప్పండి లవ్ కమ్ అరేంజ్ అరేంజ్ కమ్ లవ్ అరేంజ్ అయిన తర్వాత లవ్
ఎప్పుడు ఒకసారి లవ్ అయితే ఏందన్నమాట మొత్తానికి ఏం చూసి పడిపోయారండి మీ వారు నవ్వు చూసే పడిపోయారు నవ్వు చూసేనా వాటర్ వేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుందాం అండి యా ప్లేట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం అండి అవండి కాంప్లిమెంట్ ఏం చేయారండి మీ వారు స్టార్టింగ్ లో మీ నవ్వుకి సో ఖచ్చితంగా ఫిదా అయిపోయింటారు మీ నవ్వు చూసి రింగ్ ప్రెజెంట్ చేశారండి మీ అవునా ఎంత మంచారండి మీ వారు మాకు ఆర్టిఫిషియల్ రింగులు తప్ప ఏ రింగులు రావట్లేదు ఇందులో వేసేసుకున్నాం స్టవ్ వెలిగించుకున్నాం ఈ రెడీ అయిన పిండిని అంతా ఇందులో వేసుకుందాం వేసేద్దాం మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అండి వస్తుంది అప్పుడప్పుడు మా వారి మీద కాదు కానీ ముందే స్పెసిఫిక్ మా వారి మీద కాదని ఏమండి మీ ఫేస్ చూస్తుంటే కోపం కూడా వస్తుందా రాదా అన్నట్లున్నారు మీరైతే లీడ్ పెట్టుకుందాం ఎప్పుడు కోపం లేదా మీ వారి మీద లేదండి అప్పుడప్పుడు పోలేండి ఇది ఒక 10 టు 15 మినిట్స్ టైం పడుతుందండి డోక్లా ఉడకడానికి సరే అంత బాయిల్ అయ్యి కొంచెం ఫామ్ అవడానికి కదా అవునండి ఓకే సో వ్యూయర్స్ అందరూ చూస్తున్నారు కదా సో ఇడ్లీ పిండితో డోక్లా ప్రిపరేషన్ అండ్ మనం ఆయిల్ కూడా రాసేసి మనం మిశ్రమం అంతా కూడా బాగా పట్టిచేసాం మరి ఇది బాయిల్ అవడానికి 10 టు 15 మినిట్స్ టైం పడుతుంది సో వెయిట్ చేద్దామా సో మాది గారు చూద్దాం ఎంత వరకు వచ్చిందో చూద్దామండి లేదండి ఇంకొక 2 మినిట్స్ ఉండని అంతవరకు మనం పోపు వేసుకుందాం ఓకే స్టవ్ వెలిగించేసి పోపు వేసుకుందాం లైటర్ వండి మీరు ఇంట్లో కూడా పాడతారా పాటలు పాడుతూ ఉంటానండి నాకు చాలా ఇష్టం వంట దేవుడి కోసమా మీ ఆయన కోసమా ఫస్ట్ దేవుడి కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఓకే ఇంకొద్దిగా వేయండి ఓకే చాలండి చాలా చాలు ఓకే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత జీరా ఆవాలు నేను పోపు పెడుతున్నా ఫైనల్ గా ఇది ఇంకొంచెం వేసేయండి ఇంకొక 1/2 టీ స్పూన్ ఓకే కరివేపాకు యా ఢోక్లా చూస్తే ఫస్ట్ దాని పైన మనకు ఆ జీరా యూనో ఆవాలు ఇవే కనిపిస్తాయి మనకు అవునండి ఓకే అంటే వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్ కదండి అవును కాస్త బయట మనకు తర్వాత అలవాటు అయిపోతుంది కరివేపాకు కొంచెం మంచి ఫ్రై అవ్వాలండి క్రిస్పీ కావాలి బాగా క్రిస్పీగా చేద్దాం స్టవ్ ఆఫ్ ఓకే సో మంచి స్మెల్ వస్తుంది పోపు కూడా రెడీ అయిపోయిందండి అండ్ చూద్దాం మన ఢోక్లా ఎంత వరకు వచ్చిందో ఓకేనా ఇంకొంచెం అవ్వాలండి ఇంకొంచెం అవ్వాలంట ఇది ఒక్కసారి ఏం చేద్దాం ఇప్పుడు నైఫ్ తో చూద్దామండి ఒకసారి యా ఇడ్లీ పిండి వాసన వస్తుందండి ఆ ఇడ్లీ పిండితో చేసాం కదండి యా మీరు ఎప్పుడైనా బయట టెంపుల్స్ వెళ్ళినప్పుడు అలా వాడుతూ ఉంటారు ఏమన్నా కార్తీక మాసం హోల్ 1 మంత్ వాడతామండి ఈసారి నన్ను కూడా పిలవండి వచ్చి మీ పాటలు వింటాను ఓకేనండి ఇది ఇలా నైఫ్ పెట్టగానే నైఫ్ కత్తుకోకపోతే డోక్లా రెడీ అయినట్టు ఓకే సో ఇప్పుడు రెడీ అయిపోయిందా ఓకే రెడీ అయిపోయిందండి సో ఫైనల్ ఇంకేముంది ఇంకా నాకు తెలిసి ఈ పోప్ మిక్స్ చేయడమే కదా తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి అభిరుచి నేను చూస్తూ ఉంటానండి చూసి ట్రై చేస్తూ ఉంటానండి అలానే చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సో రెడీ అయిపోయినట్టే సెవెన్ ప్లేట్ లో తీసేసుకుందాం నేనైతే ఈగర్ గా వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు తిందామా ఇడ్లీ పిండి డోక్లా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం సో తీసేసుకుందాం పద చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి చూస్తుంటేనే అనిపిస్తుంది టేస్టీగా తింటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది వేడిగానే ఏం లేదండి చల్లగా అయిపోయినా కూడా బాగుంటుంది
బాగుంది డోక్లా చూడాలి కూడా చాలా బాగా అనిపిస్తుంది పీసెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి నార్మల్ గా డోక్లా అంటే మనకి బయట యూనో మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటది కదా అవును సో సేమ్ అలానే అనిపిస్తుంది ఐ థింక్ దానికన్నా ఇంకా చాలా బాగుంటదంట అనుకుంటున్నాను నేనైతే इडली पिंडी तो डोकला रेडी अयिपोयिंदी टेस्ट चूसि चेप्पंडि एला उंदो ओके सो व्यूअर्स मीरु अंदरू चूस्तुन्नारु कदा ना चेतिलो इडली पिंडी तो तयारैन डोकला उंदी नाकु कूडा इमीडियेट गा टेस्ट चेयालनिपिस्तुंदी बट टेस्ट चेसे मुंदु ओकसारि तयारी विधानानि चूद्दाम इडली पिंडी डोकला तयारी विधानानिकि कावाल्सिन पदार्थालु इडली पिंडी शनग पिंडी पेरुगु पच्चिमिर्चि पेस्ट कोत्तिमीर करिवेपाकु निम्मरसं जीलकर्र आवालु उप्पु इडली पिंडी डोकला तयारी विधानम मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो इडली पिंडी इंको बाउल्लो शनग पिंडी मरियु पेरुगु वेसी बागा मिक्स चेसुकोवाली कोन्नि नीळ्ळु कलुपुकोवाली शनग पिंडी पेरुगु मिश्रमान्नि इडली पिंडिलो कलुपुकोवाली दांतो पाटु कोत्तिमीर निम्मरसं पच्चिमिर्चि पेस्ट उप्पु वेसी बागा मिक्स चेसुकोवाली अल्लं वेल्लुल्लि पेस्ट तर्वात स्टव् वेलिगिंचि पैन पेट्टुकोवाली अंदुलो कोन्नि नीळ्ळु पोसुकोनी ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానిపై ఆయిల్ రాసి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్ లో నింపి pan పెట్టి మూత పెట్టాలి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇంకో pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర వేసి పోపు వేసుకోవాలి పోపును ఢోక్లాలో వేసి మిక్స్ చేయాలి తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఇడ్లీ పిండితో ఢోక్లా రెడీ